ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ ద ఎక్స్ ఫ్రేమ్ రైడర్స్. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 16 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు, కాకపోతే ఒక దగ్గర కొంచెం రొమాంటిక్గా అనిపిస్తుంది. ఒక సీనే ఉంటుంది, ఆ సీను స్కిప్ చేస్తే మిగతా సినిమా అంతా కూడా మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది, ఖాళీగా ఉంటే మాత్రమే ఈ మూవీని చూడండి. ఈ మూవీలో కొన్ని యాక్షన్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వారు వెళ్ళి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక మాఫియా ఉంటుంది. ఈ మాఫియా చాలా క్రైమ్స్ మర్డర్స్ చేస్తూ ఉంటారు. ఇక ఈ మాఫియాతోనే హీరో పోరాడాల్సి వస్తుంది. హీరోకి ఈ మాఫియాకి మధ్య ఉన్న లింక్ ఏంటి, ఎందుకు హీరో ఈ మాఫియాతో గొడవలు పెట్టుకుంటారు, ఈ మాఫియాకి హీరోకి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ ఏంటి, అదేవిధంగా ఒక ఛాంపియన్షిప్ పోటీలు కూడా జరుగుతాయి, ఆ స్టోరీ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీనైతే అమెజాన్ ప్రైమ్లో చూడాల్సిందే. ఈ మూవీ స్టోరీలనైతే సింపుల్గానే ఉంటుంది. అదేవిధంగా ఈ మూవీలో చాలా వరకు కట్ చేసి కావాల్సిన యాక్షన్ సీన్స్తో మాత్రమే పెట్టి మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఇక ఈ మూవీలో ఉండే కొన్ని యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్గా క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది, అదైతే చాలా బాగుందనే చెప్పవచ్చు. కాకపోతే స్టోరీ లైన్ సింపుల్గా ఉంది, అదేవిధంగా ఈ మూవీ అయితే చాలా స్లోగా కూడా రన్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా స్టార్టింగ్లో స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగా వెళ్తుంది, చాలా వరకు సోదు కూడా పెట్టడం జరుగుతుంది. కేవలం యాక్షన్ సీన్స్ మాత్రమే బాగుంది, మిగతా సినిమా అంతా కూడా అంతలా ఏమీ లేదు. ఫైనల్గా ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఒకసారి టైంపాస్ కోసం మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఒకవేళ మరీ అంత బిజీగా ఉంటే మాత్రము ఈ మూవీని చూడవద్దు, జస్ట్ ఖాళీగా ఉంటే మాత్రమే చూడు, లేకపోతే వదిలేసేయి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.